మొత్తం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఈ విలేజ్లో ఉన్న చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ గ్రంథాలయం కానీ పేపర్స్ చదువుకోవడం కోసం పిల్లలు కూడా బయట తిరగడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎస్సీ కమిటీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఎవరు అడ్డొచ్చినా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే గ్రామము అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నప్పుడు అందరం దాన్ని స్వాగతించాలి. పార్టీలకు అతీతంగా ఇంకా ముందుకు వస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిష్కారం కాకపోతే, ఒకవేళ గ్రామంలోనే సమస్య పరిష్కారం కాకపోతే ఇంకొకసారి కూడా మేము కలెక్టర్ని కలవడం కోసమైనా సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ కమిటీ వాళ్ళని సాధించుకుంటాం, అదేవిధంగా బీసీ కమిటీ వాళ్ళని కూడా సాధించుకుంటాం. అంటే కులాలకు అతీతంగా కమిటీ వాళ్ళని నిర్మించుకుంటాం. ఇంకోటి ఏంటన్నా ఉన్నప్పుడు స్వచ్ఛనాలపల్లి జిల్లాలోనే ఒక పేరు రావాలని చెప్పేసి కష్టపడుతూ ఉన్నారు. ఆ పేరు ఖచ్చితంగా నాగలపల్లి గ్రామానికి రావాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి భావంగా మేము